పెరుగు ప్యాకెట్లపై పేరు విషయంలో తమిళనాడు కర్ణాటకలో రాజకీయ దుమారం రేగిన వేళ భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ వెనక్కు తగ్గింది పెరుగు పేరును హిందీలో మాత్రమే ఉద్రించాలన్న ఆదేశాలపై తీవ్ర నిరసన వ్యక్తం కాగా ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషలను కూడా ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది ఈ మేరకు మొదట జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ తమిళనాడులో మరో వివాదం తెరపైకి వచ్చింది తమిళనాట ప్యాకెట్లపై పెరుగు పేరును హిందీలోకి మార్చడంపై తీవ్ర దుమారం రేగింది ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇటీవల తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు పెరుగు పేరుపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్ తమిళంలో ఉన్న తయర్ పేర్లను తొలగించి దహి అని హిందీలోకి మార్చాలని చెప్పేలా ఉత్తర్వులు వెలువరించింది పెరుగుతో పాటు నెయ్యి చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లను కూడా ఇలాగే మార్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది తమిళనాడు రాష్ట్రమైన కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే పంపినట్లు తెలిసింది ఈ ఆదేశాలపై కర్ణాటక తమిళనాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఎఫ్ఎస్ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకించారు తాము దహి అనే పేరును వినియోగించబోమని స్పష్టం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఈ ఆదేశాలపై మండిపడ్డారు హిందీని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోందన్న ఆయన చివరకు పెరుగు ప్యాకెట్ పైన తమ సొంత భాషలో ఉన్న పేరును మార్చేసి హిందీలో రాయాలని చెబుతున్నారని మండిపడ్డారు మాతృభాషల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు దీనికి బాధ్యులైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తోందని స్టాలిన్ ధ్వజమెత్తారు భాజప తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ విధానాలకు విరుద్ధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఉన్నాయని మండిపడ్డారు ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నామలై డిమాండ్ చేశారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరిణామాలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనక్కు తగ్గింది పెరుగు పేరు మార్పుపై తన ఆదేశాలను సవరించింది పెరుగు ప్యాకెట్లపై ఆంగ్ల పేరుతో పాటు స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని పేర్కొంది